నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ లాగా మాట్లాడేస్తే తొందరగా కనెక్ట్ అయిపోతాను. అమ్మ చనిపోయినప్పటి నుంచి సింగిల్గానే ఉంటున్నావు, ఆడుతున్నావు, డాన్స్ చేస్తున్నావు, పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. అంటే నీ పెయిన్ మొత్తాన్ని లోపలే పెట్టేసుకుని కేవలం నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి, నువ్వు బ్రతకడానికి ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నావు. ఎప్పుడైనా నాకంటూ ఫ్యామిలీ ఉంటే బాగుండు అని తర్వాత అనిపిస్తూ ఉంటుంది. ఆ సోలో టైంలో, ఆ సింగిల్ లైఫ్లో, ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు? నా లారెన్స్ మాస్టర్స్ సాంగ్స్ పెట్టుకొని నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. నా డ్యాన్స్ తప్ప అలాంటి ఫీల్ వస్తే నా డ్యాన్సే చేస్తాను. ఇప్పుడు నేను కూర్చున్నాను, నాకు ఫీల్ అయితే నేను రూమ్కి వెళ్ళి హెడ్సెట్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను. అప్పుడు నా ఆ ఫీలింగ్ నుంచి నేను బయటకు వస్తాను. ఇంకోటి మీరు అడిగినట్టు అది ఎప్పుడు గుర్తుకు వస్తుంది అంటే, మేము ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఆర్టిస్టే నేనే ఉంటాను టీవీ షోలో. వాళ్ళు ఫాదర్ మదర్ అందరినీ స్టేజ్ మీద ఎక్కి, అమ్మ మీకోసం నేను రింగ్ తెప్పించా, మీకోసం నేను శారీ తెప్పించా, అందరి ముందు మీకోసం ఇవ్వాలి అన్నప్పుడు నేను అక్కడ ఉంటాను కదా, అప్పుడు గుర్తుకు వచ్చేస్తారు. ఇప్పుడు లేదు కదా అమ్మ, ఫ్యామిలీ లేదు కదా అని అప్పుడు మాత్రం నాకు తట్టుకోవడానికి అవ్వదు. లేదంటే షూటింగ్ టైంలో ఏదైనా అమ్మ సాంగ్ కానీ ఎవరిదైనా పెడితే నేను బయట వచ్చేస్తాను. అలా నేను ఆపడానికి అవ్వదు ఆ ఫీలింగ్ అనేది. ఇప్పుడు కొంచెం పర్లేదు.